Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi AP tour, Chandrababu Usedi. మూడు నెలల క్రిందట ప్రధాని మోడీని చంద్రబాబు కలుసుకున్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో 2019 తర్వాత మళ్ళీ టీడీపీ బీజేపీల మధ్య పొత్తు పొడుస్తోందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి సంకేతాలు బీజేపీ వైపు నుంచి రాలేదు. పైగా చంద్రబాబుకు అనుకున్న విధంగా ప్రాధాన్యం దక్కడం లేదనేది తెలుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ ఏపీకి వచ్చారు. జనసేన అధినేత పవన్ ఆయన్ను కలిశారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత 14 ఏళ్ల సీఎం చంద్రబాబుకు మాట మాత్రంగా కూడా మోడీ ఎలాంటి వర్తమానం పంపలేదు. రండి వచ్చి కలవండి అని ఇటీవల ఆయన చంద్రబాబుకు పదే పదే చెప్పారు. మరి ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించిన ఆయన ఏపీకి తాను స్వయంగా వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎందుకు దూరంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో మోడీని ఎవరైనా తప్పుపట్టించారా లేక ఇప్పుడు అవసరం లేదని ఆయనే భావిస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. నిజానికి చంద్రబాబు పైకి చెప్పకపోయినా మోడీని కలుసుకునేందుకు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోగా పీఎంఓ నుంచి కూడా ఎలాంటి కదలిక లేకుండా పోయింది. ఈ పరిణామం టీడీపీనే కాదు రాష్ట్ర రాజకీయాలను కూడా కదిలించింది. ఎందుకంటే మోడీ వస్తే పవన్ కలిశారు, సీఎం జగన్తో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇంత చేస్తున్న మోడీ తనను ఇటీవలే కలిసిన చంద్రబాబును పక్కన పెట్టారంటే రాజకీయంగా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యిందా అనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఇవి వైసీపీకి అస్త్రాలుగా మారతాయా లేక టీడీపీ ఎలా సమర్థించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.